తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సాయిబాబా మహాసమాధి అయ్యి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సనాతన ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి సురేష్ శర్మ ఆధ్వర్యంలో బాబావారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాలు చివరి రోజు కావడంతో సాయంత్రం సహస్ర దీపాలంకరణ అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు దీపోత్సవంలో పాల్గొన్నారు. बोलो सद्गुरु साईनाथ महाराज के तस्मै श्री गुरवे नमः. ఓం రాజాదిరాజాయ ప్రసన్న సాగినే నమో వయం వై శ్రవణాయ ప్రహే. ఓం శ్రీ సాయిరామ్. 1918లో బాబా మహాసమాధి చెందారు. ఆశ్వీజ మాసంలో దశమి మహాప్రయుక్తమైన మధ్యాహ్న సమయంలో 2:30 ఆయన మహాసమాధి చెందారు. ఈ 2018కి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ సందర్భంగా శిరిడీ దేవస్థానం శతాబ్ది ఉత్సవాలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేయాలని అనేక ఆదేశాలు ఇచ్చింది. అనేక సార్లు వారు శిరిడి నుంచి నాకు ప్రత్యేకమైన సమాచారం పంపించారు, మీరు అక్కడ రావాలని, లేదా మీరు గ్రామంలో కానీ మీ ఉన్న ప్రాంతంలో కానీ బాబా ఉత్సవాలు మీరు చేయాలని వారు ఆదేశించారు. అది బాబా యొక్క ఆజ్ఞగా భావించి మా అన్నయ్య గారి చేత 100 రోజులు బాబా మాల వేయించి ఇక్కడ నిత్యము బాబా చరిత్ర పారాయణ, బాబా చాలీస పారాయణ, సంకీర్తన చేస్తూ అనాథులకు వృద్ధులకు 100 మందికి వస్త్రదానం చేయడం, అలాగే 100 మొక్కలు దానం చేయడం, ప్రకృతి సంరక్షణ బాబాగారు మొక్కలు నాటేవారు కాబట్టి మొక్కలు నాటించడం, అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు బాబా 100 సంవత్సరాలు మహాసమాధి చెందిన రోజు కాబట్టి బాబాగారు నీటితో దీపాలు వెలిగించారు. ఆయన అష్టసిద్ధి స్వరూపుడు కాబట్టి ఆయన నేర్పిన మార్గంలో జ్ఞానజ్యోతులు వెలిగించాలని ఇక్కడ 1000 దీపాలపైన అలంకరణ చేస్తూ బాబా ఉత్సవాలు కార్యక్రమం నాంది పలికాం. దీనికి అనేక మంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి బాబా యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఎందుకంటే సాయి అంటే సామాన్యమైన మాట కాదు, సా ప్లస్ ఐ శక్తివంతవై. సాయి అంటే హిందువుల పదం, బాబా అంటే మహమ్మదీయుల పదం, రెండూ కలిపి విశ్వవ్యాపమైన అనంతమైన శక్తి స్వరూపమే సాయిబాబా. సాయి అనగానే ఏరా భాయి అని బదులు పలుకు బాంధవుడో సాయి. సాయి సాయి అంటే ఏదో రూపంలో వచ్చి సాయి చేస్తాడు. అలాంటి బాబాని నేను ఇచ్చుము ఆరాధిస్తూ ఉంటాను. దీనికి ఇక్కడ చిన్న బాబా ఫోటో ఉండేది, దాన్ని చూసి గురువుగారి బాబా భక్తులు కదా అని మాన్యశ్రీ మా మేడపాడ చెల్లారెడ్డి గారు ఈ విగ్రహాన్ని గురువుగారి పీఠంలో ఉండాలని ఆయన బహుకరించారు. ఇంత సుమారు 7 సంవత్సరాల నుంచి నిత్యం ఇక్కడ ధూపదీప నివాళులతో బాబాగారికి ఆరాధన చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం సమాధి ఉత్సవాలు వైభవంగా చేస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్. 9 శతాబ్దోత్సవాల్లో భాగంగా ఈరోజు అనపర్తి రెడ్డి సురేష్ శర్మ గారి బాల రాజేశ్వరి పీఠంలో బాబావారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. షిరిడి వెళ్ళలేకపోయినా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించినటువంటి రెడ్డి సురేష్ శర్మ గారికి నా పాదవందనం తెలియజేసుకుంటున్నాను.